హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజ్కి ఫోన్ వస్తుంది. ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు రాజ్. వైజాగ్లో వర్క్ చేస్తున్న డీజీపీ కాల్ చేస్తారు రాజ్కి. సార్ గుడ్ ఈవినింగ్ అని అంటారు రాజ్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సార్, వైజాగ్ వచ్చాక మమ్మల్ని కలవలేదు అనగానే కలవాలనుకున్నాను కానీ మీతో అవసరం ఉంది అని చెప్పి ఇక అంతా వివరంగా చెప్తారు అరవింద కోసం. అవునా, చిన్న కంప్లైంట్ ఆ రోజే ఇస్తే సరిపోయేది కదా అనగానే, లేదు సార్, ఇది పర్సనల్, ఎవరికీ తెలియకుండా అక్క అరవిందని మనం వెతికి పట్టుకోవాలి అనగానే, సరే రా సార్, ఖచ్చితంగా ఈరోజే స్టార్ట్ అవుతుంది అని చెప్పి అంటారు. ఈరోజే కాదు, ఈవినింగ్ కల్లా అక్క రావాలి అని అంటారు రాజ్. తప్పకుండా, ఇదే ఊర్లో ఉంటే ఈవినింగ్ కల్లా వస్తారు. అసలు ముందు ఎక్కడ ఉంది అన్నది మేము తెలుసుకుంటాం. అలాగే తన భర్త కాల్ డేటాని, అలాగే తన కాల్స్ ఎక్కడి నుండి చేస్తుందన్నది తెలుసుకుంటే చాలు, ఈజీగా వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుంది అని చెప్పి డీజీపీ అనడంతో చాలా సంతోషపడుతూ ఉంటారు రాజ్. ఇదంతా వెనుకున్న దివ్య వినేస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అంటే రాజ్ ఇప్పుడు అరవింద్ ఎక్కడున్నాడు అన్నది తెలుసుకొని ఇక్కడికి తీసుకొస్తారా, అప్పుడు బావ దొరికిపోతాడు, బావతో సహా నేను దొరికిపోతాను, ఇప్పుడు ఎలా, ఈ విషయం అర్జెంటుగా బావకి చెప్పాలి అని చెప్పి అరవింద ఇక గబగబా ఇక గార్డెన్లోకి వస్తుంది. ఇక రాజ్ చాలా సంతోషంగా ఇక మళ్ళీ స్టేజ్ దగ్గరికి వచ్చేస్తారు. ఏంటి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు అని అంటుంది కావ్య. అయ్యో అర్జెంటు ఫోన్ వచ్చింది, అందుకే వెళ్ళాను అనగానే, సరే. ఇక నెక్స్ట్ పద్మావతి విక్రమాదిత్య అని అంటుంది కావ్య. అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు, పద్దు విక్కి పద్దు విక్కి అని చెప్పి. ఇక విక్రమాదిత్య పద్మావతిని నడిపించుకుని తీసుకురాకుండా ఎత్తుకొని స్టేజ్ పైకి తీసుకువస్తారు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సారు, ఒక మనిషి కోపాన్ని చూశాను, దానికంటే ఎక్కువగా ప్రేమను చూస్తున్నాను, నాకు ఎంత సంతోషంగా ఉండాదో మాటల్లో చెప్పలేను. ఇప్పుడు కావ్య రాజ్ బావ గేమ్స్ పెట్టినా నేను ఓడిపోవచ్చు కానీ నా మనసులో ప్రేమ మాత్రం ఇలాగే ఉంటుంది అని అంటుంది పద్దు. మాటలు కాదు పద్దు, నిజం చూపించాలి. ఏరా విక్కి, పద్దుకి చాలా మాటలు వచ్చు, ఇప్పుడు తప్పించుకుంటుంది అనగానే, లేదు బావగారు, తప్పించుకోవడం కాదు, ఖచ్చితంగా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తాను అని అంటుంది. అది మా పద్దు అంటే అని అంటుంది కావ్య. సరే, మీకు పెద్ద పరీక్ష పెట్టబోతున్నాము ఇద్దరం, ఎందుకంటే ఒకరి కోసం ఒకరు అసలు ఏమి ఆలోచిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు మీ ప్రేమ కోపంతో మొదలయ్యి ఇప్పుడు మధురంగా ఎలా మారింది అన్నది మాకు చెప్పాలి అని అంటుంది కావ్య. నేను చెప్తాను అని అంటారు విక్కి. నేను చెప్తాను అని అంటుంది పద్దు. లేదు లేదు, ఇద్దరిలో ఎవరో ఒకరు ముందుగా చెప్పాలని మీరే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీ ఇద్దరిని మేం మాత్రం అనగానే, సరే ఆయన చెప్తారు అని అంటుంది పద్దు. ఇక విక్కీ చెప్తూ ఉంటారు, పద్మావతి నా జీవితంలోకి వచ్చాక నేను తనని అర్థం చేసుకోలేదు, ఎన్నోసార్లు తనపై కోపంతో అరిచాను, అవమానించాను, తన ప్రేమని గుర్తించకుండా గుడ్డివాడిలాగా తన ప్రేమకి దూరమయ్యాను, కానీ నా కోసం నా కుటుంబం కోసం ఎప్పుడు తను ఆలోచిస్తుంది, ఎంత కష్టాన్నైనా ఎదురెత్తుంది, అలాంటి పద్మావతి నాకు భార్యగా రావడం నాకు చాలా సంతోషం, ఎప్పటికీ తను నా భార్యగా కన్నీళ్లు రాకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను అని అంటారు విక్కీ. ఇక అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. మరి బావ విక్కీ గారు చాలా బాగా చెప్పారు పద్దు, నీకు చెప్పడానికి ఏముంది అని అంటుంది కావ్య. నాకు చాలా ఉండాది, ఆయన గురించి రెండు మాటల్లోనే చెప్తాను, ఎందుకంటే ప్రేమ అనేది ఒక్కసారే పుడుతుంది, అలాంటి ప్రేమించిన భార్య తప్పుగా ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి, అప్పుడు ఆ భర్త పడే వేదన ఎలా ఉంటుందో ఆ భర్తకే తెలుస్తుంది, కానీ తన బాధని తనే దాచుకున్నాడు, ఎవరికీ చెప్పలేదు, జన్మంటూ ఉంటే నా భర్త శ్రీరాముడితో సమానమని చెప్తూ ఉంటాను, అలాంటి శ్రీరాముడు ఎప్పుడూ ఈ సీతమ్మకి తోడుగా ఉంటారు, సీతమ్మకి కన్నీళ్లు రానివ్వడు నా భర్త అని చెప్పి పాపం విక్రమాదిత్యని కౌగిలించుకొని ఎమోషనల్గా చెప్తూ ఉంటుంది పద్దు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా దివ్య విక్కీకి మురళికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ట్రాఫిక్ జామ్ అవడంతో ఇక ఫోన్ లిఫ్ట్ చేయడు మురళి. రానమ్మా
చాలా ట్రాఫిక్ ఉంది, ఎటువైపు నుండి తక్కువ సమయం పడుతుందో తెలియటం లేదు అనగానే, అయ్యో ఇప్పటికి చాలా టైం అయింది, మీరు ఈ రూట్లో ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది అరవింద. ఈ రూట్ షార్ట్కట్ అనుకున్నాను అనగానే, ఇదేలా షార్ట్కట్ అవుతుంది, ఇది చాలా లాంగ్ అవుతుంది కదా అని అంటుంది అరవింద. ఇక ఏంటి ఇక్కడ ట్రాఫిక్ ఇంత జామ్ అయింది, ఏం జరుగుతుంది అని అడుగుతారు మురళి ఒక కారులో ఉన్న అతన్ని. అయ్యో సడన్గా జరిగింది, ఎందుకంటే డీజీపీ ఎవరో ఒక ప్రెగ్నెంట్ లేడీని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి వెతకడం కోసం ఇటువైపు అని చెప్పి అనగానే, ఏంటి అని అంటారు. ఏంటి భయపడుతున్నారు, ప్రెగ్నెంట్ లేడీని ఎవరో కిడ్నాప్ చేశారంట, ఇదే దారిలో వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే ఇలా చెక్ చేస్తున్నారు అని అంటారు. ఇంకో దారి ఉందా అని అడుగుతారు మురళి. దారి ఉంది కానీ అక్కడ కూడా చెక్ చేస్తే మళ్ళీ ఇటే రావాలి కదా అని అంటారు. అమ్మో వచ్చి వచ్చి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నానేంటి, అదే రూమ్లో పని కానిచ్చేస్తే సరిపోయేది, ఇప్పుడు ఎలా, బాంబర్ దిగాడు తెలివిగా ఇలా ప్లాన్ వేశాడంట, మరి దానికి కౌంటర్గా నేను ప్లాన్ వేయాలి కదా, ఏం చెయ్యాలి. కారులో ఆక్సిజన్ ఆఫ్ చేసి ఏసీ ఆఫ్ చేసి డోర్లన్నీ నాక్ చేస్తే అయిపోతుంది కదా, అప్పుడు అప్పుడు అనగానే, ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, ఒక్క క్షణం చాలదు నన్ను పట్టుకోవడానికి, ఇప్పుడు ఏం చెయ్యాలి, వెనక్కి రూమ్కే తీసుకువెళ్తాను, అక్కడే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి రానమ్మా రానమ్మా అని అంటారు. ఏమైందండి ఇంత ట్రాఫిక్ ఉంది అని అంటుంది అరవింద. రానమ్మా ఒక్క నిమిషం అని చెప్పి కార్ని రివర్స్గా తీసుకువెళ్తూ ఉంటారు మురళి. ఇటువైపు దివ్య కంగారు పడుతూ ఉంటుంది, ఇదేంటి బాబు లిఫ్ట్ చేయటం లేదు, దొరికిపోయాడా ఏంటి, దొరికిపోతే నా పని అయిపోయినట్టే అని అనుకుంటుంది మనసులో దివ్య. కారు రివర్స్ చేసేలోపు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కార్ని ఆపుతారు. మిస్టర్ ఏంటి రివర్స్ అవుతుంది, ఏం కావాలి, ఇటువైపు నుండి వెనకాల వైపు నుండి ఏ దారిలో వెళ్ళినా ఇదే టైం పడుతుంది, అరగంట ఆగితే కార్ చెకప్ చేస్తారు అయిపోతుంది కదా అనగానే, లేదు సార్ అర్జెంటుగా మేము తీసుకునే రూమ్కి వెళ్ళాలి అనగానే, ఏ రూమ్కి వెళ్తారు, కార్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా అని అంటారు పోలీసు. ఉన్నట్టే అని చెప్పి అంటూ ఉండగానే, ఏమండి ఫంక్షన్కి టైం అయిపోతుందని చెప్పండి అనగానే, ఎవరు చిన్నపిల్లలన్నావు పెద్దావుళ్ళ ఉన్నారు కదా అని చెప్పి అంటారు అక్కడున్న పోలీస్ ఆయన. అమ్మో ఇప్పుడు ఎలా, నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగేలాగుంది, ఈ పోలీసు నన్ను ఎప్పుడు వదిలిపెడతాడు, తను ప్రెగ్నెంట్ అంటే డౌట్ వస్తుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే దివ్య ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇదే విషయం చెప్పడానికి మరదలు ఫోన్ చేస్తున్నట్టుంది, నేను ముందే గ్రహిస్తే ఇక్కడికి వచ్చేవాణ్ణి కాదు, అర్జెంట్ కాల్ రానమ్మా అని అంటూ కిందికి దిగుతారు మురళి. రానమ్మా అర్జెంట్ కాల్ వచ్చింది, మనం రూమ్కి వెళ్ళిపోదాము, విక్కీ ఫోన్ చేశాడు అని అంటారు. విక్కీనా ఎందుకు, ఒకసారి ఇవ్వండి అని అంటుంది ఇక అరవింద. లేదు రానమ్మా రూమ్లోనే ఉండమన్నారు అనగానే, లేదండి నేను వెళ్తాను, ఖచ్చితంగా నా పుట్టింటికి వెళ్తాను, పద్మావతి విక్కీ అను ఆర్యల్ని నేను చూడాలి, ప్లీజ్ అండి ప్లీజ్ నేను వెళ్తాను, నాకేమీ జరగదు, విక్కీకి ఇంటికి వెళ్ళాక నేను నచ్చ చెప్తాను, జాగ్రత్తగా ఉంటానని చెప్తాను, ప్లీజ్ నేను వెళ్తాను అని అంటూ ఉంటుంది ఇక అరవింద. ఈలోపు చెక్ చేస్తూ ఉంటారు ఇక అక్కడున్న ఇన్స్పెక్టర్. చెకింగ్ అయిపోయింది సార్, ఇక మీరు హ్యాపీగా వెళ్ళచ్చు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అంటారు అక్కడున్న ఇన్స్పెక్టర్. ఇక అరవింద్ని చూస్తారు. మీ పేరు అరవింద కదా అని అంటారు. అవును సార్, విక్రమాదిత్య వాళ్ళ అక్కని అని అంటుంది. అవునా, సరేమ్మా మీకు స్పెషల్గా నేను కార్ని రెడీ చేశాను, మీరు దానిలో నుండి విక్రమాదిత్య పద్మావతి పెళ్లిరోజు సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, త్వరగా అటువైపు రోడ్డు నుండి వెళ్ళొచ్చు అని అంటారు. వెనుక వైపు చూస్తుంది ఇక అరవింద. మురళి కనిపించరు, ఇదేంటి ఈయన కనిపించటం లేదు, సరే నేను వెళ్తాను అని చెప్పి అదే కార్లో ఇక విక్రమాదిత్య పద్మావతి సెలబ్రేషన్స్కి అరవింద ఒక్కటి మాత్రమే బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక యాంకరింగ్ పూర్తవడంతో అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. విక్కీ అరవింద ఏంటి ఇంకా రాలేదు, ఈవినింగ్ అయ్యింది, ఎన్నో సెలబ్రేషన్స్ జరిగాయి, ఇంకా అరవింద రాలేదేంటి అని అడుగుతారు. నాయనమ్మ అది కాదు నాయనమ్మ అని చెప్పేలోపు, నాన్నమ్మ వచ్చేస్తుండది, ఇంకొక 10 నిమిషాల్లో వదిన ఇక్కడుంటుంది అని అంటుంది పద్మావతి.
పద్మావతి ఇలా అబద్ధం చెప్తే నానమ్మ నిజమనుకుంటుంది అనగానే ఇంతలో రాజు వస్తారు. చూడు విక్కీ, నువ్వు టెన్షన్ పడద్దు, నిజంగానే అక్క ఇంకొక అరగంటలో మన ఇంట్లో ఖచ్చితంగా ఉండబోతుంది అనగానే ఏం చేశారు బావగారు అని అంటుంది పద్మావతి. ఏదో ఒకటి చేశాను, మీరు ఇంకా ఇలాగే ఉంటారా, వెళ్ళండి, ఈవినింగ్ సెలబ్రేషన్స్ అదిరిపోవాలి. ఈ రాజకావ్య వచ్చారంటే ఇంకా డల్గా ఉండడం ఏంటి, వెళ్ళండి అనగానే ఇక అందరూ లోపలికి వెళ్ళి హ్యాపీగా బట్టలు చేంజ్ చేసుకొని చాలా అంటే చాలా హుషారుగా ఉంటూ ఉంటారు. పద్మావతి విక్కీకి మాత్రం ఇక అరవింద్ అనే గుర్తుకొస్తూ ఉంటుంది. విక్కీ, పద్మావతి, అను ఆర్యలకి బిగ్ కేక్ను తెప్పిస్తారు రాజకావ్య. ఇక కేక్ను కట్ చేసే ముందు అందరూ అరవింద కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్క నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాం, కానీ నిన్ను ఆ దుర్మార్గుడు ఇక్కడికి పంపిస్తాడా? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నువ్వు ఎంత మంచిదానివక్క, నీకు అంత దుర్మార్గుడైనా భర్త దొరకాలా అని చెప్పి ఇక బాధపడుతూ ఉండగానే ఇంతలో అరవింద ఇక లోపలికి అడుగు పెడుతుంది. హ్యాపీ మ్యారేజ్ డే అను ఆర్య, విక్కీ, పద్మావతి. ఏంటి నిన్ను లేకుండానే ఇలా సెలబ్రేషన్స్ చేసుకొని ఆఖరికి కేక్ కూడా కట్ చేసేస్తున్నారా అని అంటుంది అరవింద. అక్క అని చెప్పి ఇక విక్కీ అరవింద దగ్గరికి పరుగు పరుగున వస్తారు. అందరూ అరవింద దగ్గరికి వస్తారు. ఏంటి ఎందుకింత ఎమోషన్ అవుతున్నావు? చూడు విక్కీ, నీ మొదటి సంవత్సర పెళ్లి రోజు వేడుకలకి నేను రాలేనేమోనని బాధపడ్డాను, కానీ ఈ అక్క మీద ఇంత కేరుగా ఎందుకు ఉండాలరా? నన్ను ఏదో ఒకటి చేస్తారని నువ్వు అక్కడ సేఫ్గా ఉంచావు అనుకున్నావు, కానీ మీ ఎవరిని చూడకపోతేనే నాకు సేఫ్ తనం ఉండదు అనగానే వదిన ఎలా ఉండారు అనగానే నేను చాలా బాగున్నాను నాన్నమ్మ, బాబాయ్ అను ఆర్య, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక రాజ్ కావ్య మీరు వచ్చారు, ఈ ఫంక్షన్కే ఒక హుందాతనం వచ్చేసింది. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే అది మీ గురించే, ఎందుకంటే మిమ్మల్ని కలవాలని నా మనసు, నా కడుపులో పాప చెప్తూనే ఉంది అని అంటుంది అరవింద. అరవింద అలా గలగల మాట్లాడుతూ ఉంటే విక్కీ, పద్మావతి ఇటువైపు రాజ్ కావ్య తన వైపు ప్రేమగా చూస్తారు. ఇక విక్కీ రాజ్ని కౌగిలించుకుంటారు. ఇది నీ వల్లే సాధ్యం అనగానే చూడు, నువ్వు ఇంతకాలం పోలీసులు ఎవరికి చెప్పకపోవడంతో వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, అందుకే ఎక్కడ ఏం చేయాలో అదే చేశాను, అక్క వచ్చేసింది వాడు ఇక ఏమీ చేయలేడు అని అంటారు రాజ్. ఇక పద్మావతి అలాగే ఇక విక్కి అరవింద్ని దగ్గరగా కౌగిలించుకుంటారు. ఇక ఇద్దరి నుదుటి మీద ముద్దు పెడుతుంది. అను ఆర్యలకి కంగ్రాచ్యులేషన్ చెప్పి వాళ్ళ నుదుటి మీద కూడా ముద్దు పెడుతుంది అరవింద. చాలా సంతోషంగా కేకుని కట్ చేస్తారు నలుగురు జంటలు. ఇక పద్మావతి విక్కి సెలబ్రేషన్స్ అన్నీ చక్కగా అరవింద రావడంతో పూర్తయిపోతాయి. అరవింద హ్యాపీగా నలుగురు వైపు చూస్తూ ఉంటుంది. రాజ్ కావ్య వీళ్ళ నలుగురిని చూసి వీడ్కోల్పలికి వెళ్ళిపోతారు. ఇక అరవింద అంటుంది, చూడు మొదటి పెళ్లి రోజు వేడుకలు అంటే ఖచ్చితంగా మొదటి పెళ్లి రోజులాగే, అందుకే మీకు అన్ని ఏర్పాట్లని చేసేశాను అనగానే అక్క నువ్వు వచ్చి గంట కూడా కాలేదు, అన్ని ఏర్పాట్లు ఏం చేశావు అనగానే అవి వచ్చిన టైం కాదు, రాగానే మనం ఏం చేయాలన్నది, పిన్ని బాబాయ్ నేను చెప్పింది చేశారు కదా అని అంటుంది అరవింద. చేశాము అనగానే ఇక ఇద్దరు అర్ధరాత్రి 12 అవడంతో అను ఆర్య ఇటువైపు విక్కీ పద్మావతి తమ తమ బెడ్రూంలోకి అడుగు పెడతారు. బెడ్రూమ్ మొత్తం పూలతో చక్కగా ఫస్ట్ నైట్ ఏర్పాట్లులాగా అన్నీ చేయిస్తుంది అరవింద. ఇక ఇద్దరు ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్తారు. ఇక ఆ డెకరేషన్ చూసి పద్మావతి విక్కీ సిగ్గుపడతారు, అటువైపు అను ఆర్య కూడా సిగ్గుపడుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.